ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున నరసింహ జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని సంహరించారు. కనుక నరసింహ జయంతి రోజున దేశవ్యాప్తంగా పూజలు జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో అందరూ ఉదయాన్నే తలంటుకుని పూజా గదిని శుభ్రం చేసుకుని నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని గంధం కుంకుమ పూలతో అలంకరించి బెల్లంతో చేసిన నైవేద్యం పానకం సమర్పించి నరసింహ ప్రహ్లాద చరిత్ర చదవాలి. ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు అల్పాహారం తీసుకొని సాయంత్రం ఆలయానికి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసి ప్రసాదం పానకం ఇంటి సభ్యులతో పంచుకోవాలి. ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షాన్ని పొందుతారు. ఇలా చేయటం వల్ల ఆ భగవంతుని అనుగ్రహం పొందటంతో పాటు మీకున్న బాధలన్నీ తొలగిపోయి శత్రువుల బాధ నుండి కూడా విముక్తిని పొందుతారు. మీరు చేసే పనుల్లో విజయం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి.